చైనాకు రష్యాకు మధ్య సంబంధాలకు చాలా హిస్టరీ ఉంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఎమర్జ్ అయ్యాక అప్పటికే సోవియట్ యూనియన్ ఏర్పడి ఉంది. 1917లోనే 1949లో చైనా ఏర్పడింది. రెండు కమ్యూనిస్ట్ దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ఐడియలాజికల్ కన్వర్జెన్స్, సైద్ధాంతిక సారూప్యత వల్ల వాస్తవానికి అమెరికాకు ఒక ప్రధానమైన పోటీగా ఉండాలి. కానీ కొన్ని సంవత్సరాలలోనే రష్యాకు చైనాకు, అంటే ఆనాటి సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే వచ్చిన ఐడియలాజికల్ డిఫరెన్సెస్ వల్ల రెండు దేశాలకు కూడా మిత్రులుగా ఉండాల్సింది కాస్త శత్రులుగా మారిపోయాయి. కొన్ని దశాబ్దాల పాటు అటు సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య రిలేషన్స్ లేవు. దీన్ని అమెరికా కోల్డ్ వార్ పీరియడ్లో సమర్థవంతంగా ఉపయోగించుకుంది. 1972లో అమెరికన్ ప్రెసిడెంట్ చైనాలో పర్యటించాడు. సో చైనా కూడా డెంగ్ జియావోపింగ్ నాయకత్వంలో ఓపెన్ అప్ ఎకానమీ, ఓపెన్ అప్ చేయడము, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఎంకరేజ్ చేసేటువంటి ఒక ఆర్థిక విధానాన్ని చైనా అనుసరించడం మొదలుపెట్టింది. ఆ కాంటెక్స్ట్లో అటు చైనాకు సోవియట్ యూనియన్కు మధ్య ఐడియలాజికల్ డిఫరెన్సెస్, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య కోల్డ్ వార్, చైనాలో డెంగ్ ఎరాలో రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడము, వీటి క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే అమెరికా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా చైనాను దగ్గరకు తీసింది. సో ఈ కోల్డ్ వార్ పీరియడ్లో మనకు అమెరికా చైనా, వెస్ట్ చైనాకు మధ్య చాలా గట్టి సంబంధాలు ఏర్పడ్డాయి. ఏ సంబంధాలు ఏర్పడ్డాయంటే చైనాలోకి అమెరికా పెట్టుబడులు, వెస్టర్న్ కంట్రీస్ యొక్క పెట్టుబడులు, అలాగే చైనీస్ గూడ్స్ ఉత్పత్తులకు అమెరికా వెస్ట్ మార్కెట్గా మారిపోవడము, కీలకమైన టెక్నాలజీస్లు చైనాకు సప్లై చేయడము, డిప్లొమాటిక్గా కూడా చైనాకు సపోర్ట్ చేయడము, ఈ పీరియడ్ అంతా సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో మనం చూసాం. చైనా ఈ కాలాన్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకొని గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయి ప్రపంచంలోనే ఒక మేజర్ ప్లేయర్గా ఎమర్జ్ అయింది. ముఖ్యంగా అమెరికన్ ఎకానమీలో చైనా ఒక కీలక పాత్ర పోషించింది. సో ఇప్పటికీ కూడా చైనా అమెరికా ట్రేడ్లో ఆధిపత్యం చైనాది. నేను చాలా చాలా మందికి తెలియని అంశం ఏంటంటే సహజంగా అమెరికాది ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు ఇండియాకు అమెరికా ట్రేడ్లో అమెరికాది ఆధిపత్యం, అంటే అమెరికా వైపు సర్ప్లస్ ఉంటుంది. కానీ చైనా అమెరికా ట్రేడ్లో చైనా వైపు ఎక్కువ సర్ప్లస్ ఉంటుంది. ఇప్పుడు చైనాకు అమెరికాకు ఇంత ఘర్షణ ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ నౌ $575 బిలియన్ ట్రేడ్ చైనాకు అమెరికాకు మధ్య, $575 బిలియన్, $1 బిలియన్ అంటే $100 కోట్ల. సో ఆ స్థాయిలో మీకు చైనాకు అమెరికాకు మధ్య ట్రేడ్ ఉంది. సో అందువల్ల ఈనాటికి కూడా చైనా పైన అమెరికా డిపెండెన్స్ యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఇదన్నిటికీ కారణం ఏంటంటే ఈ కోల్డ్ వార్ కాలంలో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్నటువంటి ఒక ఫారిన్ పాలసీ డిసిషన్ చైనాకు దగ్గర తీసి ఉపయోగించుకోవాలని. ఎందుకంటే అమెరికా భావించిందంటే చైనా మోడర్నైజేషన్ జరిగితే చైనా కమ్యూనిస్ట్ చైనాగా మిగలదు, క్యాపిటలిస్ట్ చైనాగా మారుతుంది అని వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్ అంచనా వేశారు. కానీ చైనా అలా మారకుండా క్యాపిటలిస్ట్ సోషలిస్ట్ వ్యవస్థలోనే క్యాపిటలిస్ట్ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఒక హైబ్రిడ్ మోడల్ను ముందుకు తీసుకొచ్చింది. సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని కొత్త కాన్సెప్ట్ను చైనా తీసుకొచ్చి ఒక బలమైన ఎకనామిక్ పవర్గా ఈ కాలంలో అమెరికా వ్యూహాలను తిప్పి కొడుతూ చైనా ఉపయోగించుకుంది. ఇక సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యా ఏర్పడింది. రష్యా కంపారిటివ్లీ చైనాతో పోలిస్తే చాలా వీక్ పవర్గా మారిపోయింది. అంటే అమెరికాకు పోటీగా రష్యా కన్నా చైనా ముందుకొచ్చింది. ఎందుకంటే ఈనాటికి కూడా రష్యన్ జీడిపి చైనా జీడిపిలో 1/7 మాత్రమే. అందువల్ల సోవియట్ విచ్ఛిన్నము, సోవియట్ అంతర్ధానము తర్వాత రష్యా పేరుకు సోవియట్ యూనియన్ వారసులాలుగా కనబడుతున్న ఇంటర్నేషనల్ పాలిటిక్స్, గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ ఎకనామిక్స్లో సోవియట్ యూనియన్కు రష్యాకు పొలికిది. అందువల్ల రష్యా చైనాలతో కంపేర్ చేస్తే చైనా
రిలేటివ్లీ అప్పర్ హ్యాండ్ సాధించుకోగలిగింది ఈ సోవియట్ అంతర్తానం తర్వాత. కొంత పీరియడ్ లో ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్ సెంట్రల్ ఏషియాలోని రిపబ్లిక్స్ లో అటు రష్యా తన డామినేషన్ కొరకు, చైనా తన డామినేషన్ కొరకు పోటీ పడ్డాయి. అందువల్ల రష్యా చైనా రిలేషన్స్ అక్కడ కొంతకాలం దెబ్బతిన్నాయి. కానీ ఎప్పుడైతే రష్యా వీకెన్ అయిపోయి సోవియట్ దెబ్బతిన్నాక చైనా ఒక పవర్ఫుల్ ఫోర్స్ గా ముందుకొచ్చింది. అమెరికాకు ఎకనామిక్ రంగంలో, మిలిటరీ రంగంలో, టెక్నాలజికల్ రంగంలో, ఆఖరికి స్పోర్ట్స్ రంగంలో కూడా అమెరికాను ఛాలెంజ్ చేస్తూ సోవియట్ యూనియన్ కు వారసురాలుగా అమెరికాతో పోటీ పడింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సోవియట్ కు వారసురాలుగా రష్యా పోటీ పడాలి, కానీ రష్యా వీకై చైనా పోటీ పడింది. మీకు కోల్డ్ వార్ పీరియడ్ లో మీరు ఒలింపిక్స్ మెడల్స్ టాలీ చూస్తే యుఎస్ఏ కు యుఎస్ఎస్ఆర్ కు మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు మీరు ఒలింపిక్ మెడల్ టాలీ చూడండి, యుఎస్ఏ కు చైనాకు పోటీ బదులైంది. సో అందువల్ల కోల్డ్ వార్ పీరియడ్ లో చైనాను ఉపయోగించుకోవాలని చూసిన అమెరికా చివరికి జరిగింది అంటే అమెరికాను చైనా ఉపయోగించుకుని బలమైన శక్తిగా పనిచేయండి. ఇప్పుడు అమెరికాకు చైనాకు మధ్యనే ఒక పోలరైజ్ అవుతుంది ప్రపంచం. సో అటు అమెరికాకు రష్యాకు మధ్య ఒక ఫైట్, ఇటు అమెరికాకు చైనాకు మధ్య ఫైట్. దీంతో అటు చైనాకు రష్యాకు అమెరికా కామన్ ఎనిమీ అయింది. సో దానితో అమెరికాకు వ్యతిరేకంగా చైనా రష్యా ఏకం కావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు లాస్ట్ 11 ఇయర్స్ లో అంటే ప్రెసిడెంట్ పుటిన్ అక్కడ అధికారంలోకి వచ్చాక 40 సార్లు కలిశారు చైనా రష్యా అధ్యక్షులు. తాజాగా మేలో కూడా చైనా రష్యా అధ్యక్షుల సమ్మిట్ జరిగింది. వాళ్ళు చివరకు మా సహకారానికి, ఫ్రెండ్షిప్ కు పరిమితులు లేవు, ఇట్స్ ఎ లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని పెట్టారు. కారణం ఏంటంటే అటు చైనా అమెరికాతో ఘర్షణ పడుతోంది, ఇటు రష్యా అమెరికాతో ఘర్షణ పడుతోంది. ఉదాహరణకు చైనాకు అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది, టెక్నాలజీ వార్ నడుస్తుంది, క్రిటికల్ టెక్నాలజీ చైనాకు ఎక్స్పోర్ట్ చేయమంటూ అమెరికా ఆంక్షలు పెడుతోంది. ఆ చైనా తైవాన్ విషయంలో అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ ఉంది. సో ఈ చైనాకు వ్యతిరేకంగా జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో కలిసి అమెరికా క్వాడ్ ఏర్పాటు చేసింది, క్వాడ్రిలేటరల్ అలయన్స్ అని. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ను తగ్గించడానికి అమెరికా జపాన్, ఆస్ట్రేలియానే కాదు ఇండియాను కూడా కలుపుకొని చైనా కంటైన్మెంట్ మెజర్స్ మొదలుపెట్టింది. దాంతో అటు ఎకనామిక్ గా, ఇటు మిలిటరీగా తనను దెబ్బతీస్తోంది అమెరికా గనక, చైనా కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను కలుపుకోవడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇరాన్ తో సంబంధాలు పెంచుకుంది, మీకు రష్యాతో సంబంధాలు పెంచుకుంది. రష్యా కూడా అమెరికా బాధితురాలే, ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ విషయంలో అమెరికాకు రష్యా ఘర్షణ జరుగుతోంది, నాటో ఎక్స్పాన్షన్ విషయంలో అమెరికాకు రష్యా ఘర్షణ జరుగుతోంది. అందుకే సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాను G7 లో కలుపుకొని G8 గా మార్చారు. కానీ మరి కొంత కాలం తర్వాత రష్యాను ఎల్లగొట్టి మళ్ళీ G7 గా మిగిలింది. సో అటు యూరోప్ లో అమెరికాకు రష్యాకు, ఆసియాలో అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ. దీంతో రష్యా చైనాలు ఏకమయ్యాయి. రష్యా చైనా ఏకమై రోజు రోజుకు ఈ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ బలపడుతుంది, మీకు ట్రేడ్ బలపడుతుంది. ఉదాహరణకు 2023లో రష్యా చైనా మధ్య బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక వాణిజ్యం $240 బిలియన్ అంటే 2022తో పోలిస్తే 26% పెరిగింది. కానీ స్టిల్ కంపారిటివ్లీ రష్యాతో చైనా ట్రేడ్ విపరీతంగా పెరుగుతుంది, ఎందుకంటే అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు రష్యాకు క్రిటికల్ టెక్నాలజీస్ కావాలి, అమెరికన్ శాంక్షన్స్, వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల అందుబాటులో లేవు, అది చైనా సమకూరుస్తోంది. అలాగే రష్యన్ ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇదివరకు వెస్టర్న్ యూరోప్ కి ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ ఉండేవి, ఇప్పుడు వెస్టర్న్ యూరోప్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ శాంక్షన్స్ వల్ల దెబ్బతిన్నాయి. అందువల్ల రష్యా తన ఆయిల్ ను ఇవాళ ప్రధానంగా చైనాకు అమ్ముతోంది, మన దేశానికి కూడా అమ్మింది. కంపేరిటివ్లీ ఈ మధ్య మన దేశం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గింది, కానీ చైనా స్టిల్ రిమైన్స్ మేజర్ రిసిపియంట్ ఆఫ్ రష్యన్ ఆయిల్. రష్యా ఆయిల్ ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ కి ఇవాళ చైనాయే పెద్ద మార్కెట్. అలాగే రష్యాలో కీలకమైన మినరల్స్ ఉన్నాయి, ఇది చైనా ఇండస్ట్రియలైజేషన్ కీలకం, ముఖ్యంగా సైబీరియా ప్రాంతంలో కీలకం మినరల్స్ ఉన్నాయి. సో ఆ మైనింగ్ రైట్స్ కొరకు చైనా రష్యా పైన ఆధారపడుతుంది. సో అందువల్ల ఇటు అమెరికాతో వైరం, మ్యూచువల్ అవసరాలు ఇలా రష్యా చైనాను ఏకం చేస్తున్నాయి. రష్యా చైనా ఏకమై అమెరికాను ఛాలెంజ్ చేయడం అనేది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామం. భారతదేశం ఏం చేయాలి?
అంటే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకు చైనాతో సరైన రిలేషన్స్ లేవు, రష్యాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రష్యా మనకు మేజర్ డిఫెన్స్ సప్లయరు, హిస్టారికల్ కూడా రష్యాతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఇవాళ చైనా రష్యా ఫ్రెండ్షిప్ వల్ల ఇండియా రష్యా రిలేషన్స్ ఏమైనా ప్రభావం చూపుతాయా? మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తున్నాం, కానీ రష్యా విషయంలో మాత్రం అమెరికాను ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు యుక్రెయిన్ వార్ విషయంలో అమెరికా చెప్పినా మనం వినకుండా రష్యాతో ట్రేడ్ జరిపాం, కానీ చైనా విషయంలో మాత్రం అమెరికాతో కలిసి మనం ఇండో పసిఫిక్ లో వ్యవహరిస్తున్నాం. అందువల్ల ఇది ఒక మనకు ఒక వెరీ సెన్సిటివ్ అంశమైంది. అటు చైనాతో ఘర్షణ, రష్యాతో స్నేహం, చైనా రష్యా అనుమో ఫ్రెండ్షిప్, చైనాకు వ్యతిరేకంగా అమెరితో కలవడం, రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో కలవకపోవడం. అందువల్ల ఈ ఫారిన్ పాలసీ క్రాస్ రోడ్స్ కు ఇండియా నెట్టివేయబడింది. బట్ చైనా రష్యా కలయిక ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి చెక్పడుతుంది, మల్టీపొలారిటీకి కారణమవుతుంది. ఆ మల్టీపొలారిటీ ఖచ్చితంగా ఇండియన్ ఇంట్రెస్ట్లను ఉపయోగపడుతుంది. అందువల్ల చైనా రష్యా కలవడం మనకు బోత్ ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ. అంటే మా చైనా ప్రభావంతో రష్యా మనకు వ్యతిరేకమవుతుందా, లేదా రష్యాను ఉపయోగించుకొని చైనాతో మన రిలేషన్స్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుందా? సో అందువల్ల డెఫినెట్గా అగ్రరాజ్యాల మధ్య ఉండే ఘర్షణ మనలాంటి దేశాలకు అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలని మనం ఉపయోగించుకోవాలి. ఛాలెంజెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి.